పబ్లిక్ మీద ప్రేమతోనే మాజీ మంత్రి కేటీఆర్ సారు పాదయాత్ర చేసేదందుకు పూనుకుంటలేడట. అధికారం కోసం మాత్రమే పాదయాత్ర చేస్తానని పెద్ద ప్లాన్ చేస్తుండట. ఇలా ఏ స్వార్థం లేదు, కేవలం ప్రజల కోసమే అని కేటీఆర్ సార్ చెప్తుంటే ఆ పాదయాత్ర అధికారం కోసమే అని ఎవలన్నారే బాలన్న అంటారా? అన్న మనిషినే చూపెడుతున్నా చూడుర్రి. బంద్ చేద్దాం అనుకుంటున్న రాజకీయం సార్ జల్దీ బంద్ చేసిపోయి అమెరికాలో బాత్రూమ్లు కడిగే కార్యక్రమం మొదలుపెట్టింది. తెలంగాణ సమాజానికి ఫరకపడేది. ఇనరా కమలం పువ్వు పార్టీ మెదకు ఎంపీ రఘునందనరావు సార్ ఏమంటున్నాడో, కేటీఆర్ సార్ తెలంగాణలో రాజకీయాలు బంధువేటిపోయి అమెరికాల పాయకాన్లు అడిగినా కానీ పబ్లిక్కు పరాగు పడేది ఏం లేదని, అధికారంలో ఉంటేనే ఇట్లా రాజకీయం చేసుడా, ప్రతిపక్ష హోదాలో ఉండి పబ్లిక్ తరపున సర్కారుతో కొట్లాడ శాతగాక ఇటువంటి మాటలు మాట్లాడుతుండని అనుకొచ్చుడు. అట్లా ప్రజల మీద ప్రేమ లేదనే తలుగున్నోందే బర్రె అధికారం ఉన్నోందే ఇష్టారాజ్యమని కన్ను మిన్ను కానకుండా కారు పార్టీ వాళ్ళు ఒంటే దుప్పోకడ పోతేనే కదా సారు ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. అది సరేగానే రఘునందనరావు సారు మరి మీ ముచ్చటేంది? మీరు దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచి మీ నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే చేసిర్రు, మెదక్ ఎంపీగా గెలిచి ఎమ్మెల్యేగా పెడుతుండ్రు. మీరే కాదు మీ కమలం పువ్వు పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలు జిల్లాలకు కేంద్రం నుంచి యాపాటి నిధులు తెచ్చి విధులు సక్రమంగా నిర్వర్తించి దేశం కోసం ధర్మం కోసం ఎప్పుడు దేవులాడే మీరే చెప్పాలి. గడికి ప్రెస్ మీట్లు పెట్టి ఎవల మీదనో ఒకళ్ళ మీద మీరు ఇట్లా పొద్దుపోతుంటే తెలంగాణ ప్రజలకు మీతోని పావులుంతా నా ఫాయిదా ఉన్నదా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.